చంద్రబాబు ఫైనాన్షియల్ నెట్వర్కే మోదీ టార్గెట్. ఎందుకు? మొన్న ఏపీకి వచ్చినప్పుడే వెంకయ్య బాబాయ్ చంద్రబాబును పిలుచుకుని చిలక చెప్పినట్లు చెప్పాడు, ఆ మోదీ జోలికి పోకు బాబు అని. తమిళనాట బలమైన మన్నార్గుడి మాఫియా అని కకావికలం చేశాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలో ఐటీ, సిబిఐ, ఈడీ, డిఆర్ఐ కలిసికట్టుగా కదిలితే అవి ఫైనాన్షియల్ నెట్వర్క్ను ఎలా కదిలిస్తాయో చంద్రబాబుకు ఇప్పుడు అర్థమవుతోంది. తాజాగా సీఎం రమేష్ ఆస్తులపై దాడులు స్టార్ట్ అయ్యాయి. అది బ్రేకింగ్. రకరకాల కారణాలతో తెలుగుదేశం ఆర్థిక స్తంభాలు ఒక్కొక్కటి దివాళా తీస్తున్నాయి, కూలిపోతున్నాయి. దీనికి తోడు కేంద్రం ఇంకా మిగిలిపోయిన క్యారెక్టర్ల పని పడుతున్నట్లుంది. నాపై దాడులు చేస్తారు, సదాయిస్తారని చంద్రబాబు కొంతకాలంగా చెప్పుకుంటూ ఇది ఏపీకి పెట్టుబడులు రాకుండా చేసే కుట్ర, ఏపీ ప్రజలపై కుట్ర, ఓ రాష్ట్రంపై కేంద్రం కక్ష అంటూ ఎదురు దాడికి దిగుతున్నాడు. కానీ ఆ మాటలు తన అనుకూల మీడియాకు తప్ప ఎవరికీ పట్టలేదు. నిజంగా అక్రమాలు ఉంటే బయటకు వస్తాయి, తప్పేముంది? ఏ భాగోతాలు లేనిదే చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఎందుకు భయపడుతున్నది అనే జనం ప్రశ్నకు పచ్చ క్యాంపు దగ్గర జవాబు లేదు. అసలు రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులనేది కేవలం ఓటుకు నోటు అనే కేసు కోణంలో సాగలేదని, చాలా ఆర్థిక వ్యవహారాలకు రేవంత్ సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నాడనేది మోదీ ప్లస్ కేసీఆర్ సందేహం. అక్కడ తీగలాగడం మొదలైంది. ఆ తర్వాత అమరావతి భూముల క్రయ విక్రయాలు, ఇతర వ్యవహారాల్ని తవ్వుతూ మస్తాన్రావు, మరో ఎమ్మెల్యే ఆస్తులపై దాడులు సాగాయి. లింకులు బయటపడుతున్నాయట మరి. తరువాత సుజనా చౌదరి ఆఫీస్ పై దాడులు. అదే సమయంలో టీడీపీ మాజీ నేత విజయరామారావు కొడుకు పాత రుణాల సిబిఐ కేసును కూడా తవ్వడం స్టార్ట్ చేసింది ఈడీ. అందులో నుంచి హెరిటేజ్ లోకి డబ్బులు పంప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని ఓ ధృవపడని వార్త. ఇప్పుడిక సీఎం రమేష్. నిజానికి స్థూలంగా పైపైన చూస్తే ఈడీ దాడులు వేరు, ఐటీ దాడులు వేరు అన్నట్లుగా కనిపిస్తున్నాయి. కానీ పక్కా కోఆర్డినేషన్తోనే ఒక పర్టిక్యులర్ నెట్వర్క్ను కదిలిస్తున్నారనేది ఉన్నతాధికార వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే చంద్రబాబు జోలికి పోతారా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కర్ణాటకలో శివకుమార్ను కట్టడి చేసి కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు కళ్ళె వేయించినట్లుగానే ఏపీలోనూ ఆర్థికంగా అత్యంత బలవంతుడైన చంద్రబాబును కట్టడి చేయడానికి తన చుట్టూ ఉన్న ఫైనాన్షియల్ నెట్వర్క్ను కకావికలం చేయాలనేది ప్లాన్ అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు పెట్టిన ఖర్చు చూసి షాక్ తిని ఇక తరువాత ఓ ఎమ్మెల్సీ ఎన్నికనే వదిలేసుకున్నాడు జగన్. ఇక సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు ఏ స్థాయిలో డబ్బు ఖర్చుకు రెడీ అయ్యాడో తలుచుకుని అటు మోదీ ఇటు జగన్ ఠారెత్తిపోతున్నారట. ఇంకోవైపు తెలంగాణలోనూ కాంగ్రెస్ టీడీపీ కూటమి ఎన్నికలకు వందల కోట్లను ఇస్తానని చంద్రబాబు ప్రామిస్ కూడా చేశాడంటున్నారు. ఆ విషయాన్ని కేసీఆర్ ఓ సభలో స్వయంగానే ఆరోపించాడు కూడా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి కూడా చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో ఆర్థిక సాయం చేశాడనే వార్తలు ఉన్నవే. జాతీయ స్థాయిలోనూ వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ కు కూడా సాయం చేయకపోడు. సో అందుకే మోదీ తన ఆర్థిక బలాన్ని కత్తిరించే కార్యక్రమంలో పడ్డాడనేది టాక్. నిజనిజాలు చంద్రబాబుకు, కేసీఆర్ కు, మోదీకే ఇరుక. ఇక అవును, నెక్స్ట్ ఎవరు? నారాయణ, దేవిని నూమా, ఎవరు?